श्रीगुरुं त्रिगुणातीतं परब्रह्म स्वरूपिणं मूर्तीभूत शिवानंदं प्रणमामि निरंतरं सनातन धर्म संस्थापन कोसं देशान्नी समाजान्नी धर्म मार्गंलो नडिपिंचटं कोसं जीवित पर्यंतं परिश्रमिंचिन महा तपस्वी कदिले शिवुडु अपूर्व गुरुवु आदर्श पौरुडु पूज्य सद्गुरु शिवानंदमूर्ति गारु शिव सायुज्यानिकि 15 नेलल मुंदु भीमुनिपट्नं आनंदवनंलो वरिष्ठ पात्रिकेयुलु आंध्रभूमि दिनपत्रिक संपादकुलु एंवीआर शास्त्रिगारितो ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయాన ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయను మనమిప్పుడు ఆస్వాదిద్దాం. రాజశేఖరుడు చంద్రకళాధరుడు బవుడు సద్గురు వాయ కదా. రాజశేఖరుడు చంద్రకళాధరుడు బవుడు సద్గురు వాయ కదా. సదాశివుడు సుప్రసన్నునిగా శ్రీ శివానందునిగా వెలసగదా. శివానంద విభుసేవ చేయగ తపములు సేయ పనియల. శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు, జగమెరిగిన జ్ఞాని, సాక్షాత్ భగవత్ స్వరూపులు, మహామహోపాధ్యాయ డాక్టర్ సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడూ మన గురించే తప్ప తన గురించి మాట్లాడరు. అనేక అనేక అంశాల మీద ఆయన చెప్పిన విషయాలు, చేసిన బోధలు, ముద్రితాలు, అముద్రితాలు కలిపి ఇప్పటికీ కొన్ని వేలు లక్షల పేజీలు, కొన్ని వందల వేల గంటల రికార్డింగ్లు ఉన్నాయి. కానీ ఆయన అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరంగా ప్రపంచానికి బహిర్గతమయ్యే ముందు ఆయన జీవయాత్ర ఎలా సాగింది అన్న దాని గురించి, ఆయన సన్నిహిత శిష్యులు, అంతేవాసులు అక్కడక్కడ వెల్లడించిన వివరాలు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. గురువుగారి ఉజ్వలమైన జీవిత చరిత్రను
ఆయన ముఖత వినాలన్న కుతూహలం వేలాది శిష్యులకు లక్షలాది భక్తులకు ఎప్పటి నుంచో ఉన్నది. ఈ విషయాన్ని మన్నించి పూజ్య గురుదేవులు తమ విశేషాలను వెల్లడించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించడానికి దయతో అనుగ్రహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి జీవిత ప్రస్థానాన్ని, ఆధ్యాత్మిక రంగంలో వారి తొలి అనుభవాలని, ఇతర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం మీ దయవల్ల ఇవాళ నాకు కలిగింది. మీతో కొంచెం తీరుబాటుగా ముచ్చటించే ఈ అవకాశం కొద్ది ఈ టైంలో మీరు ఎంత సమయం కేటాయిస్తే అందులో మీకు వేలు లక్షల సంఖ్యలో ఉన్న అభిమానులు, భక్తులు, వీళ్ళ మనసులో ఉన్నవి, వీళ్ళు తెలుసుకోవాలనుకున్నవి ఏమన్నా వాటిని మీ గురించి రాబట్టాలని నా ప్రయత్నం. ఇప్పుడు మీరు ధర్మం గురించి, దేశం గురించి, ఎప్పుడు దాని గురించి చెప్పినవి చాలా ఉన్నాయి విషయాలు. కానీ ఎక్కువగా కనపడినవి ఏంటంటే అసలు మీ గురించి అసలు సరైన మెటీరియల్ లేదు, ఎవరు చెప్పినది ఏది లేదు. అందుకని ఒకసారి మేము మీ గురించి, తమరి గతము, మీ ఎర్లియస్ట్ ఈ సహజ స్థితి అనేది మీకు వివరించే ఉందా, లేక ఎవరన్నా గురువు గారు ఉండటం తర్వాత ఏదైనా వచ్చిందా, మీ ఎర్లియస్ట్ మెమరీ ఎట్లా? నన్ను గురించి నాకు పెద్ద ఒపీనియన్ లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. అలాగంటి దాచుకోవాల్సింది ఏమీ లేదు, ఉన్నదంతా ఓపెనే. ఎర్లియస్ట్ మెమరీ అంటే మళ్ళీ నేను నా బాల్య స్థితిని గురించి కొంచెం చెప్పవలసి వస్తుంది. కొద్దిగా నేను 1928 డిసెంబరు రాజమండ్రిలో పుట్టాను. తర్వాత మా నాన్నగారు కొవ్వూరుకి షిఫ్ట్ అయినారు. కొవ్వూరులో రాజమండ్రిలో సొంత ఇల్లు ఏం లేదు, 2500 గజాలు కొని అక్కడ ఇల్లు అవి కట్టారు. అంటే 7 బిల్డింగ్లు కట్టుకున్నారు నాన్నగారు మా కుటుంబానికి. వంట వాళ్ళు వేరే ఉండాలి, స్టోర్ రూమ్ వేరే ఉండాలి, గెస్టులకు వేరే ఉండాలి, మడిగా వచ్చే బ్రాహ్మణులకు వేరే ఉండాలి, అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు నలుగురు వంట వాళ్ళు అలా పెద్ద. అందులో నేను 2 సంవత్సరం అంటే 1930 అని నేను అనుకుంటాను వేగ్గా. అప్పటి నుంచి నాకు కొద్దిగా వేగ్ మెమరీస్ ఉన్నాయి, కొంచెం కొంచెం జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు నా రూమ్లో మధ్యన మంచం ఎత్తుగా వేసేవారు, అంతా రాజభోగాలు ఇచ్చారు చిన్నప్పుడు. రాజ్యం లేదు, ఏమీ లేదు, కానీ రాజభోగాలు ఇంకా ఉన్నాయి. జమీందారీ అక్కడ ఇటోళ్ళు అటోళ్ళు, అక్కడేమో మేల్ సర్వెంట్ పడుకునేవాడు, ఇటేమో ఫీమేల్ సర్వెంట్స్ ఆడది పడుకునేది. కదలంగానే ఇద్దరు లేచేసేవారు, ఏమోని ఏం కావాలి పడుకునేవాడిని. చాలా పెద్ద మంచం, 3 పరుపులు ఏమో ఉండేవి, కిందేమో గట్టిది, 2 అలాగ, పైన 2 మెత్తనివి. పెద్ద దుప్పటి వేసి దాని మీద అన్ని మల్లెపూలన్నీ పరిచేవారు, దాని మీద ఇంకో దుప్పటి వేసేవారు మెత్తనిది. దాని మీద పడుకుని ఉండేవాడిని, కానీ నిద్ర ఉండేది కాదు, నిద్ర చాలా తక్కువ. ఇప్పుడు కూడా నా శరీర స్థితి ఏమిటో కానీ నిద్ర తక్కువ బాగా. అందరూ మంచి నిద్రలో ఉండేవారు, మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ పెద్ద హాల్, వాళ్ళ బెడ్రూమ్ వేరే, వీధిలో వరండాలో కొందరు సర్వెంట్స్. నా రూమ్కి ఇంకో వైపు ఏమో ఇంకో వేరే ఎవరో గెస్టులు వాళ్ళు పడుకునేది, ఇంకో ఆ ఇల్లు అటు ఉండేది. ఇలా చాలా ఉండేవి. పడుకుంటే రాత్రి 2 గంటలు నాకు నిద్ర మెలకు వచ్చినప్పుడు, 2 ఏళ్ల వయసులో, 2 నాకు బాగా జ్ఞాపకం. ఎందుకంటే పెద్ద గడియారం ఉండేది నా రూమ్లో గోడకి, అదేమో ఆన్సోనియా అని దాని పేరు, ఆ గడియారం పేరు. అది తారీఖులు చూపిస్తుంది, డేటు మంత్ కూడా చూపిస్తుంది, పెద్ద గడియారం. అది చూసేవాడిని, నాకు చెప్పారు అది డేట్ చూడాలి ఇలాగా. వాళ్ళ ఏం వారం అంటే దాన్ని అడిగితే చెప్తుంది అది మండే
అని ఇలా చెప్తున్నది 21st March అని ఏదో చూపిస్తుంది. అందుకని అది రోజు చూసేవాడిని పడుకునేటప్పుడు పడుకునే మధ్య 1:30 2 అయ్యేది మామూలుగాను. పడుకుంటే 10:30 పడుకోవడం, ఏదో పాట పాడతారు, ఏదో పడుకోబెట్టారు. లేచేసిన తర్వాత ఎవరు చూసినా ఇటు నౌకర్లు ఇద్దరు అలా పడుకుంటున్నారు, ఇద్దరు బొళ్ళు తెలియలేదు వాడు. మరి ఇంతగా తిరుగుతున్నారు, బాగానే ఉన్నారే, వీళ్ళు ఇప్పుడు ఉన్నారా, అదో డౌటు. మరి అక్కడ నాన్నగారు అమ్మ వీధిలో నౌకర్లు, అక్కడ ఎవరు, ఇంకా కచేరీ చావిడిలో ఇద్దరు మనుషులు, వీళ్ళు ఉన్నారా లేదా అని క్వశ్చన్ అండి. ఇది స్పిరిచువల్ మ్యాటర్. వీళ్ళు ఉన్నారా, ఇందాక ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, వీళ్ళు మళ్ళీ లేస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తారు అంటే తెలివి నిద్ర వివరాలు ఏం తెలియవు, ప్రశ్న మాత్రం వీళ్ళు ఉన్నారా ఇప్పుడు అలా ఉండేది. వాళ్ళకి తెలియకుండా మంచం చివరికి వెళ్ళి దూకేసి కిందకు వచ్చి అటు ఇటు మాట తిరిగేసి కిటికీలోంచి వరండాలో పడుకున్న వాళ్ళని చూసి ఎవరు లేరు, అందరూ నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరని మాత్రం ఒక ఫీలింగ్ ఉండేది. చిత్రం ఇలా గడిచిందని చెప్తున్నాను ఒక స్వభావం. ఆ ప్రశ్నకి దాంట్లో జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, చిన్నతనం ఏమిటో తెలియదు, అలా ఉండి గడిచిపోయింది. ఇది నా చిన్నప్పుడు అనుభవం అంటే అనుభవం అది బాగా చిన్న వయసులో 1 సంవత్సరం లోపలే బాగా మాట్లాడాను. ఊరికైనా మా నాన్నగారి పెద్ద లైబ్రరీ, ఇంకో వేరు హాలు, 2 హాల్స్ దాటే ఇంకో హాల్లో వేరే లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉండేవి. అవన్నీ తీసేయడం, ఓపెన్ చేయడం, మళ్ళీ అక్కడ టేబుల్ మీద పెట్టడం. చదవడం లేదు ఊరికి, చదవడానికి 2 ఏళ్ళ వాడిని. ఇలా గడిచింది. మీ అమ్మగారు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అండి మీకు? 2వ సంవత్సరం 1వ సంవత్సరం దాటిన తర్వాత అప్పుడు నాకు లోపల మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ క్వార్టర్స్ అవి వేరే, దానికి దూరంగా ఎదురుగా చిన్న కిచెను, మా డైనింగ్ హాల్ మా ఫ్యామిలీయే ఉంటారు, బంధువులు వేరే ఇల్లు, అది బంధువులు వేరే బిల్డింగ్. వాళ్ళేమో బంగారు కంచాల్లో పెట్టేవారు, దాంట్లో డైమండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి బంగారు కంచంలో. బంగారు ఇంత గిన్నె, ఇంత గిన్నె, ఇంత గ్లాసు అని వాటి మీద కూడా ఏవో డైమండ్స్ చెక్కి, డైమండ్స్ ఎక్కిన బంగారు గ్లాసులు అండి. ఈరోజు ఎక్కడ నేను చూడలే, అదేమో అందులో నీళ్ళు తాగండి. అక్కడ మరి ఎలా కలుపుకోవాలో ఏమిటో అని చెప్పి మా అమ్మ కలిపి నోట్లో పెట్టడం అలా ఏం లేదు, ఊళ్ళో ఎప్పుడు కూర్చోబెట్టుకోలేదు, దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవడం నథింగ్, అలాంటి ఏమీ లేదు, ఆపోజిట్గా కూర్చోవాలి మాట్లాడాలి, అదే రూల్. ఆవిడ నింబి ఇలా కలుపుకోవాలని చెప్పి నేర్పించింది. తర్వాత ఎవరైనా కలిపితే వాళ్ళు చేయి బాగుండదు, నాకు నేనే కలుపుకోవాలి, ఎవరు చేయి దేనికి పనికిరాదు, ఇలాంటివన్నీ ఉండేవి. తిన్న తర్వాత ఇది ముందర కలుపుకోవాలి, ఇది నెయ్యి ముందర వేసుకో, అక్కడ వంట ఆవిడ ఉంటుంది కొంచెం వేస్తే వేస్తుంది తినడం. మధ్యాహ్నం ఆవిడ సరిగా 1 గంటకి లోపల ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. రూల్ ఏమిటంటే అది 3 గంటలు కొట్టంగానే ఆన్సోనే ఒక లక్కన దాని ఆన్సోనే కొట్టిందని చెప్పేవాడిని ఏదో అలాగా. అక్కడికి వెళ్ళి 3 గంటలు ఆ రూమ్కి వెళ్ళాలి, తలుపు ఇలా నెమ్మదిగా కొట్టాలి, డైరెక్ట్గా రాకూడదు, ఇలా కొట్టి రావాలి, కవిన్ అంటాం రా అంటాం, అది లోపల రావాలి డిసిప్లిన్. ఆవిడ కూర్చోలు ఆవిడ కూర్చునేది ఇలాంటి కూర్చొని స్లాబ్ అని ఉండేది, ఎదురుండా కూర్చోలో కూర్చోవాలి. భోజనం సరి చేసావు ఇవాళ అంటే రోజు నా భోజనం దగ్గర వచ్చి రోజు రాలేదు, మొదటి రోజులో నేర్పింది, నేనేం తిన్నానో చూడదు, ఆయన ఏం తిన్నావు అని అడిగేది, నాకు జ్ఞాపకం లేదు. తిన్న తర్వాత ప్రతిదీ జ్ఞాపకం ఉండాలి, మొట్టమొదటి రోజులు తిన్నది జ్ఞాపకం ఉండాలి, ఎవరు వడ్డించారో ఎవరు పెట్టారో జ్ఞాపకం ఉండాలి, ఎంత తిన్నావు ఎంత పారేసావు అని అడిగితే కూడా చెప్పాలి. అర్థమైందా అమ్మ? అర్థమైంది. అప్పుడు అడిగిన తర్వాత ఇంకేదైనా అడిగేది, పొద్దున్న 8 గంటలు లేచావు అని అడిగింది ఓ రోజు, చూడలేదు గడియారం చూడలేదన్నాను, నిద్ర లేవగానే గడియారం చూడాలి,
ఎన్ని గంటలు లేచానని చెప్పాలి. పడుకునేటప్పుడు గడియారం గడియారం చూడాలి, ఎన్ని గంటలు పడుకున్నావో చెప్పాలి మాట్లాడు. దీన్ని నీవు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలియాలి కదా. ఇలా చెప్పేది మధ్యాహ్నం రోజు ఒక కథ చెప్పేది. వారానికి అట్లీస్ట్ రెండు రోజులైనా రెండు కథలు చెప్పేది. ఎగ్జాంపుల్గా ఒక కథ చెప్పనా? చెప్పండి సార్. ఒక కథ కథ చెప్తుంటే అటు ఇటు చూడకూడదు, ఇలా వినాలి. నేను మాట్లాడుతున్నాను, నన్ను చూడాలి. చాలా స్వీట్నెస్ ఉండండి ఆవిడది, డిసిప్లిన్ మాత్రం గట్టి. ఒక కథ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక ఊళ్ళో అందరూ ఉన్నారు, పొలాలు చాలా ఉన్నాయి, దున్నుతారు. వర్షం వచ్చాక కదా దున్నాలి. దున్నడం అంటే ఏమిటి? నాకు ఇది రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం వరకు కదా, 3.5 ఇయర్స్ వచ్చే వరకు ఇదే కథ, ఇదే రొటీను. కథ చెప్తుంది, చూడు నిన్న కథ ఏం చెప్పాను? జ్ఞాపకం లేదు. అయితే నువ్వు వినలేదన్నమాట, నేను చెప్తుంటే నువ్వు వినలేదు, వింటే జ్ఞాపకం ఉండాలి కదా. నాకు కొంచెం జ్ఞాపకం వస్తుంది, అలా తర్వాత అడుగుతానని చెప్పదు కానీ అని ఒక కథ. కథ ఏమిటంటే, ఊళ్ళో పొలాలు దున్నుకోవడానికి వర్షం రావాలి కదా. వర్షం రాలేదు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలియదు. శ్రావణ మాసం అని ఒకటి ఉంది, ఆ మాసాల తర్వాత తర్వాత చెప్పారు, 12 మాసాలు చైత్రం వైశాఖం అని చెప్పేయాలి. శ్రావణ మాసం వస్తే అంతకుముందు ఆషాఢ మాసం, శ్రావణ మాసం వర్షాలు వస్తాయి, అవి తర్వాత చెప్తాలే. ఆవిడ మాటలు, కంఠస్వరం, రూపం, ఆవిడ కట్టుకున్న చీర పద్ధతి ఎలా కూర్చుందో ఇప్పుడు కట్టులో అలా ఉంది. నాకు పెయింటింగ్ వస్తే వేసి ఉండేవాడిని, అది బాగా తెలుసు. చిన్నగా నైట్ స్మైల్ ఇస్తుంది, మళ్ళీ కోపంగా కనపడకూడదు కదా. సరే వర్షాలు రాలేదు. వర్షాలు రాకపోతే, మన దేశంలో వర్షాలు రాకపోతే చూస్తూ ఊరుకోరు, ఏడవరు మన వాళ్ళందరూ, ఈ దేశం అంతా. అప్పుడు ఏం చేస్తారంటే, శివుడి దగ్గరికి వెళ్ళి లింగం ఉంటుంది, అందులో దానికి అభిషేకాలు చేస్తారు. అభిషేకాలు అంటే మంత్రం చదువుతూ నీళ్లు పోస్తారు. అలాగ ఊళ్ళో అందరూ కనుక అభిషేకం చేస్తే వర్షం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ శివుడు మేఘాలకి చెప్తాడు, నువ్వు వెళ్ళు, ఆ ఊళ్ళో వర్షాలు కావాలట, పో అని చెప్తాడు. దండం పెడితే మేఘాలు ఇక్కడికి వచ్చి వర్షం ఇస్తాడు. శివుడు అంటే అంత అందరికీ భయం. సరే నాకు మధ్యని శివుడు ఎక్కడ ఉంటాడని అడిగాను ఒకరోజు. నాకు తెలియదు, నీకు తెలియదు, పైన ఉంటాడు ఒక లోకంలో. అక్కడేమో ఆయన సొంత ఊరు అది, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటూ ఉంటాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతలో ఉంటాడు. కానీ ఆయన సొంత ఊరు అక్కడ ఉందిలే చెప్తాను, దాని పేరు కైలాసం అంటారు. అలా అభిషేకాలు నీకు పోసిన తర్వాత వర్షం వస్తుంది. ఆయనేమో మేఘాన్ని పిలిచి పోయి ఆ ఊళ్ళో వర్షం కావాలట, పో అని చెప్తాడు. అందుకని అభిషేకం చేస్తారు మన దేశం నిండా, అలా చేస్తారు. ఓహో సరే. అప్పుడు మరి ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారు చెప్తున్నాను. అప్పుడు ఊళ్ళో చివర చిన్న గుడి ఉంది, అందులో శివుడు ఉన్నాడు, లింగం ఉందన్నమాట. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒకరోజు పొద్దున్న చేసి అందరూ ఇంట్లో స్నానపానాలు చేసుకుని అందరూ ప్రతి ఇంట్లోంచి ఒక చెంబుడు నీళ్లు పట్టుకున్నారు. పట్టుకుని శివుడికి అభిషేకం చేద్దామని వెళ్ళారు. మంత్రం చెప్పే బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ మంత్రాలు రావు, ఆ బ్రాహ్మడికే వచ్చు. అతను చెప్తూ ఉంటే వీళ్ళు నీళ్లు పోస్తారన్నమాట. వింటున్నావా? ఆవిడ వింటున్నాను, అర్థమవుతుందా? సరే అర్థమవుతుంది. అందరూ చెంబులతో నీళ్లు పట్టుకుని బయలుదేరుతుంటే నీళ్ళంటే పిల్ల ఒకటి ఉంది,
ఎంత ఎత్తు ఉంటుంది అది ఓ ఇంట్లో అందరూ తలుపులను బయటకు వెళ్ళి రోడ్డు మీద నుంచున్నారు కలిసిపోదామని భజన చేస్తే వెళ్ళాలి అని అనుకున్నారు హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర అని భజన చేస్తే వెళ్ళాలన్నమాట గుడికి ఈ విషయంలో అడిగాను మళ్ళీ చెప్పు ఆ భజనను హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర అలా చదా బాగుంది ఇది సరిగ్గా నాకు 3rd year జ్ఞాపకం ఇది 2.5 years ఈ అమ్మాయి లోపలికి రాకపోతే ఏమమ్మా రా ఆలస్యం చేస్తున్నా అంటే ఏం లేదు గొడుగు కోసం వెతుక్కుంటున్నాను అని 2 నిమిషాల తర్వాత గొడుగు పట్టుకొచ్చేసింది గొడుగు ఎందుకు అందరూ నీళ్లు కదా పోస్తారు అని అంటే అందరినీ నిలబెట్టి తాత బామ్మ మనం గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తాం కదా వెంటనే వర్షం వస్తే చడిచిపోమా మనం గొడుగక్కర్లేదా మనకి అంది అవునే పక్కు నవ్వారంటాను ఇది నీళ్లు పోయం కానీ గొడుగు కావాలి దీనికి చూడండి దాని తెలివి అని అందరూ నవ్వారు సరే భజన చేస్తూ అందరూ తీసుకెళ్ళి ఎవరి ప్రతి ఇంటి నుంచి నీళ్లు పోసారు దాని మీద అందరూ వచ్చిన తర్వాత వీధిలోకి వచ్చి చూసుకుంటున్నారు మొహం అవిని ఉన్నటువంటి మబ్బు వచ్చి పెద్ద వర్షం పడిపోయింది పెద్ద వర్షం పడగానే అది గొడుగు పెట్టి ఇహియా నవ్వింది అందరినీ మీరందరూ చనిపోతున్నారు నేను గొడుగు తెచ్చుకున్నాను చూసారా మీకు బుద్ధి లేదు అంది అందరినీ అలా చెప్పిందనమాట అప్పుడేమో గ్రామంలోకి వచ్చేటప్పటికి చెరువంతా నిండిపోయింది బావిలో నిండిపోయింది ఇంటికి వచ్చి గొడుగు ముడిచి లోపలికి తడవకుండా వెళ్ళింది అది అప్పుడు అందరూ సాయంత్రానికి వచ్చి నువ్వు గొడుగు తేవడం చేతనే వర్షం వచ్చింది అని ఒప్పుకున్నారు లేకపోతే వచ్చేది కాదు అని ఇది కథ అంటే విశ్వాసం విశ్వాసం ఆ అమ్మాయికి ఆ పిల్లకి అభిషేకం చేయగానే వర్షం వస్తుందని తడవకూడదని గొడుగు తెచ్చుకోవాలని ఆ పిల్లకి తెలిసింది అర్థమైందా మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదమ్మా వాళ్ళకి నమ్మకం సరిగా లేదు దానికి ఉంది నమ్మకం వాళ్ళకి లేదు ఎవరు నమ్మారో వాళ్ళకి వర్షం ఇచ్చాడు ఆ లాభం అందరికీ వచ్చింది కాబట్టి గ్రామంలో ఒక్కళ్ళు బాగా నమ్మేవాళ్ళు ఉంటే అక్కడ ఈశ్వరుడు పనిచేస్తాడు ఇంకా వెళ్ళు వెళ్ళి పాలిస్తారు అక్కడ వెళ్ళి తాగి బయట అంటే బయట ఏదో అబ్బా అవో ఉంటే ఆడుకోవడానికి దానికి ఇదే ఆవిడ కథ 3 to 4 1 hour ఆవిడ దగ్గర ఉండాలి ఇలా పెరిగానండి నాన్నగారు కూడా ఇలా ఏమన్నా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి మా నాన్నగారు నాతో లైబ్రరీ ఉండేది లైబ్రరీ ఏదో పెద్ద ఇలాగా అర్ధచంద్రాకారంగా పెద్ద టేబుల్ ఆయనకు కుర్చీ ఏదో ఉండేది అందులో ముంచి రాసుకుంటారు కదా ఆ రోజుల్లో పెన్ను ఏదో రాసుకునేవారు అవన్నీ ఉండే డ్రాయర్లు అవి ఉండేవి నేను వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట చూశాను లోపలరా ఏమర్థమైంది పుస్తకాలు ఎప్పుడైనా చూసావా చూశాను అంతే పుస్తకాలు ఉంటే ఏం చేయాలి చెప్పు చదవాలి సరే చదవడానికి ఏం చేయాలి అక్షరాలు రావాలి మాటలు రావాలి వాక్యాలు రావాలి సరిగ్గా 3 సంవత్సరాలు అవుతూ ఉండగా 4 ట్యూటర్లను పెట్టారు ఇంట్లో వాళ్ళ నమ్మకం ఏమిటంటే స్కూల్కి వెళ్ళకముందే కొంత చదువు రావాలని అయిపోయింది 3 ట్యూటర్స్ వచ్చా పోయినా వీధిలోకి వెళ్ళి ఆడుకుందామని లేదు వీళ్ళకి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వీలు లేదు మా రూల్ ప్రకారం ఏంటంటే ఆ పిల్లలు శుభ్రంగా ఉండరేమో ఆడుకునే పిల్లలు అది వీధిలోకి వెళ్ళి దుమ్ము ధూళ్ళు ఆడుకోకూడదు మన ఇంటికే పిల్లలు రావాలి అది ఆడుకోవాలి రూల్ అది అప్పుడు ట్యూటర్స్ 4 పెట్టారు ఒక ఆయనేమో తెలుగు అయితే ఏమిటంటే నోటితో చెప్పడం 4 సంవత్సరాలు పూర్తి అవ్వగానే అక్షరాభ్యాసం చేశారు అంతకుముందు ఓరల్ ఎడ్యుకేషన్ నోటితో చెప్తారు మొట్టమొదట ఆ 1.5 సంవత్సరాల లోపల అక్షరాభ్యాసం రాకముందు కాకముందే 100 శ్లోకాలు 100 పద్యాలు
మరి కొన్ని కొన్ని కీర్తనలు పాటలు ఏమి ఉంటాయో ముఖ్యంగా పద్యాలు శ్లోకాలు చెప్పేశారు నోటి. ఎవరు నేర్పారండి? ఇద్దరు నలుగురు చోట్లను పెట్టారు. సంస్కృతం చెప్తాడు ఒక ఆయన, తెలుగు ఆయన చెప్తాడు, ఇంగ్లీష్ మాటలు చెప్తాడు ఇంకొక ఆయన, లెక్కలు చెప్తాడు ఇంకో ఆయన, నలుగురు. ఆయన పేర్లు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ముందరేమో అక్షరాలు నేర్పేశాడు. అక్షరాలు నేర్చుకునేటప్పటికీ అదే నాలుగో సంవత్సరంలో వచ్చిన రాగానే నాలుగు అంటే ఎప్పుడు పూర్తయింది, 32లో పూర్తయింది కదా డిసెంబర్లో, 33 ఫిబ్రవరిలోనే ఎప్పుడో నాకు అక్షరాభ్యాసం చేశారు. అక్షరాభ్యాసానికి పెద్ద పందిరి వేశారు, తోరణాలు కట్టారు, 50-100 మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఏ ఊర్లో అండి? కొవ్వూరులో. మీ జమీందారి ఎవరు? జమీందారి ట్రబుల్లో వచ్చింది అది. ఓకే. జమీందారి అంతా ట్రబుల్లోనే ఉంది. కొవ్వూరులో మకం. కొవ్వూరులో మకం టెంపరీగా ఉన్నాం మేము అక్కడ. వాళ్ళందరూ చాలామంది వచ్చారు. అందులో హైకోర్టు అడ్వకేట్లు, పండితులు, అది వేద పండితులు, తెలుగు కవులు, వీళ్ళందరికీ శాలువాలు మర్యాదలు అవి చాలా చేశారు. అది వేగ్గా జ్ఞాపకం వస్తుంది. ఆ అక్షరాభ్యాసానికి ముందు ఈ విద్య నోటికి పద్యాలు. అప్పుడు మా అక్షరాభ్యాసం అయిన తర్వాత అక్కడ ఎవరో బ్రాహ్మడు చదువుకున్న పండితుని కూర్చోబెట్టి ఆయన దండం పెట్టించారు. ఆయనకి ఏవో నా చేత పంచులు అవి ఇప్పించారు. ఇప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు చదువు, నీకు నోటుకు వచ్చిన కదా పద్యాలు, ఇప్పుడు నువ్వు రాయాలన్నమాట. నోటుతో చెప్తే సరిపోదు, ఇప్పుడు రాయాలి. అందుకని నీకు ఇవాళ అక్షరాలు మొదలెట్టించాం, ఈ అక్షరాలని నేర్చుకొని నీకు వచ్చిన పద్యాలని రాయాలి జాగ్రత్త అన్నారు. సరే అని నన్ను పూజలు అవి చేశారు. చేతిలో పెద్ద కవలు ఆ చేతిలో పెట్టారు. నోటుతోను ఓం అను అనలే. నా మా అని చెప్తా అనలే, కూర్చుని అంతే. నా చేత ఎవరు అనిపించలేకపోయారు. ఆ మా అక్షరాలు మాత్రం అక్కడ వల్లూరు సూర్యనారాయణరావు గారని ఒక ఆ కాలేజీ ప్రెసిడెంట్గా వచ్చాడు ఆయన. ఆయన నాస్తికవాది, ఆయనకి వేదములు కర్మకాండాలు ఆయనకి ఇష్టం లేదు. గాంధీవాది, చాలా గొప్పవాడు. ఆయన తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేశారు మా నాన్నగారు ఆ కాలేజీకి. ఆ కాలేజీ విషయం తర్వాత చెప్తాం. ఆయన అన్న నాకు దగ్గర ఆయన గాంధీ టోపీ మేసాలు పెద్ద దుడ్డు కట్ట ఉండి తిరుగుతూ ఉండేవాడు పైన ఖాదీ ఏదో ధోతిలాంటిది కట్టుకుని ఉండేవాడు ఆయన. వాడు అన్నాడు, ఎందుకన్నాడు తెలుసునా అని, మీరు మంత్రం చెప్తున్నారు వాడికి, అక్షరం చెప్పడం లేదు. ఇంత జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. మీరు మంత్రం చెప్తున్నారు, అక్షరాలు చెప్పడం లేదు, అందుకని అన్నాడు వాడు. మా నాన్నగారు నవ్వడం, అందరు నవ్వారు. మరి అక్షరం అంటే అవి చెప్పచ్చు కదా, ఈ నమ శివ ఎందుకు అని ఎందుకు పెద్ద ఆయన దేంట్లోనూ నమ్మకం లేదు. సరే అయిపోయింది మొత్తానికి. నేను మాత్రం ఓ నా మహ అనలేదు, అక్షరం మాత్రం ఓం మాత్రం మూడు మాటలు రాసి అక్కడ పెట్టేశాను. ఏమంటారు, కొత్త బట్టలు పెద్ద హారాలు అవి వేశారు మెళ్ళంతా. నాకు నెత్తి మీద కుచ్చు టోపీ పెట్టి ఆ టోపీ మీద ఏమో ముత్యాలును ఏవో అల్లిన టోపీ అది నెత్తి మీద పెట్టారు, హారాలు వేశారు అంతా. అయిపోయింది అది బాగా. ఇది అక్షరాభ్యాసం చదువు వ్యవహారం. మా అమ్మ బోధేము అది. తర్వాత చెప్తుంది ఆ కథ అయిపోయిన తర్వాత రెండు మాటలు విను. పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు మగవాళ్ళు, మాకు 20 మంది సర్వెంట్స్ ఉంటారు బహుశా, ఓ 20 మంది ఉన్నారు. నాకు ప్రత్యేకం ఇద్దరు. వాళ్ళని కోప్పడకూడదు, మర్యాదగా మాట్లాడాలి. నాన్నగారితో నాతో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడాలి వాళ్ళతో. మరి వాళ్ళు నౌకర్లు కదా, తేడా ఏమిటి నీకు వాళ్ళకి? నువ్వు వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళు నీకు చేయొచ్చు, అంతే కదా. ఎవరైనా ఎవరికైనా చేయొచ్చు, తేడా ఏమిటి చెప్పు. చెప్పలేను, మర్యాదగా మాట్లాడాలి.
గౌరవంగా మాట్లాడాలి, పిలవాలి, బాపన్న ముసలయ్య ప్లీజ్ అను. తప్పేమిటి, నాకు ఆ జామకాయ కోసి పెట్టవా అని అడుగు, కోసి పెడతాడు. అంతేకాని వీళ్ళు అది అది తీసుకురా అలా చెప్పకూడదు. ఇలా మేనర్స్ చెప్పేది, ఎక్కడైనా వెళ్తే కూర్చో ఎలా కూర్చోవాలి, నీ కాలు చేయి ఎలా ఉందో, వాళ్ళ దగ్గర నీ కాలు చాపకూడదు, ఇలా ఏవో చెప్పేది రూల్స్. స్కూల్కి వెళ్ళేవారా అండి? అక్కడి నుంచి స్కూల్ సంగతి వచ్చింది. స్కూల్కి వేస్తే ఆ ఊళ్ళో పల్లెటూరు ఏం స్కూల్స్ ఉంటాయి, అక్కడేం ఇంటర్నేషనల్ కాన్వెంట్స్ పాట ఏం లేవు కదా. నేను మేము మా సొంత గుర్ర బండిలో వెళ్ళేవాళ్ళం, ఓపెన్ కార్ట్ అది, ఇలా మామూలు గుర్ర బండి కాదు కార్ట్ అది, ఓపెన్గా సీట్స్ ఉంటాయి దాంట్లో. అలా వెళుతుంటే అది స్కూల్ అని చెప్పి చెప్పాడు నాతో ఉన్నవాడు. అలా ఎవరికి అలా గోదావరి గట్ట దాకా తిప్పమని చెప్పేవాడిని, నన్ను తీసుకెళ్ళి గోదావరి గట్టెక్కించి అలా చూపించి తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు. అది స్కూల్ అంటే పెద్ద గోల్గా పిల్లలందరూ ఉన్నారు, అమ్మ ఇదేమిటి అలా ఉన్నారండి. నువ్వు స్కూల్ కడతావా అంటే నేను వెళ్ళను అని చెప్పాను. సరే ఇంకేం చేస్తారు, చాలా డిస్కషన్స్ నడిచాయి, అందరూ స్కూల్ కడతారు. మీ నాన్నగారు మీ నాన్నగారు కూడా స్కూల్ వెళ్ళలేదులే అంది. అంటే మీ నాన్నగారు అని చెప్పి నేను ఆయన కూడా స్కూల్కి వెళ్ళలేదులే, అదే లక్షణం. ఏకశిలానగర స్థిత కేశవం స్మరణమే, ఏకశిలానగర స్థిత కేశవ స్మరణమే నిర్వాణము శివానంద విభుసేవ చేయగ తపములు సేయ పనియేల, శివానంద విభుసేవ చేయగ తపములు సేయ పనియేల, భక్త సులభుడు శివానంద నామస్మరణమే చాలు కదా, శివానంద విభుసేవ చేయగ తపములు సేయ పనియేలా.